శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. జిఎంఆర్ కస్టమర్ కేర్ కు ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టాడు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. బెదిరింపు మెసేజ్ చేసిన నిందితుడు కోసం గాలిస్తున్నారు. విదేశాల నుంచి ఆగంతకుడు మెసేజ్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. జిఎంఆర్ కస్టమర్ కేర్ కు ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టాడు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ ని ప్రకటించారు పోలీసులు. బెదిరింపు మెసేజ్ చేసిన నిందితుడు కోసం గాలిస్తున్నారు. విదేశాల నుంచి ఆగంతకుడు మెసేజ్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబు రావడం జరిగింది. అయితే ఇతను ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ లోకి ప్రవేశించాడు. అతను మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను పేర్చి వేస్తున్నాడని చెప్పి కూడా జిఎంఆర్ కస్టమర్ కేర్ కి వాయిస్ మెసేజ్ ఒకటి రావడం జరిగింది. అయితే ఈ వాయిస్ మెసేజ్ అందుకున్న తర్వాత పోలీస్ అధికారులు తర్వాత సిఎస్ఎఫ్ అధికారులు వెంటనే అప్రమత్తమై శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా హైలైట్ ప్రకటించడం జరిగింది. మొత్తంగా తనిఖీ మూవ్ చేయడం జరిగింది. అయితే మెసేజ్ ఇక్కడ నుంచి ఎవరు చేశారనే విషయం తెలుసుకునే పోలీసు చెప్పుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మెసేజ్ విదేశాల నుంచి గుర్తుపెట్టిన వ్యక్తులు పంపించారని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. అయితే మెసేజ్ వచ్చిన వ్యక్తి కావచ్చు, మెసేజ్ వచ్చిన ప్రాంతాన్ని గుర్తించి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా పర్సనల్ ప్రాంతం మొత్తం కూడా హైలైట్ ప్రకటిస్తున్నారు. తనిఖీలు ముందు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అనుమానిత వ్యక్తులు కావచ్చు, వస్తువులు కనబడ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.